నిజమైన త్యాగం రాయలసీమ రైతులదా, శ్రీశైలం ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేసిన శ్రీశైలం రైతులదా, లేకపోతే అమరావతి ప్రాంతంలో భూములు ల్యాండ్ పోలింగ్ కోసం ఇచ్చిన రైతులదా అన్న అంశం ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చర్చనీయమంశింది. నిజానికి రైతులు తమ భూములను స్థలాలను కోల్పోవటము వారికి ఇష్టమైన పని కాదు. అయినా ఇక్కడి రైతులు, అమరావతి రైతులు స్వచ్ఛందంగా వారు భూములను ఇచ్చారు. శ్రీశైలం రైతులు స్వచ్ఛందంగా ఇవ్వలేదు, బలవంతంగా నెట్టబడ్డారు. శ్రీశైలం కోసం భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికీ పేదరికంలోనే ఉన్నారు. అమరావతి రైతులు ఆడీ కార్లలోనూ నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఐఫోన్లతో తిరుగుతున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి ఇది అతిశయోక్తే, కానీ ఖచ్చితంగా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ మచ్ బెటర్ దాన్ రాయలసీమ ఫార్మర్స్ అండ్ కర్నూలు ఫార్మర్స్, మహబూబ్ నగర్ ఫార్మర్స్ హూ లాస్ట్ దేర్ ల్యాండ్ టు శ్రీశైలం ప్రాజెక్ట్. రాయలసీమ రైతులు శ్రీశైలం ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చిన రైతులదా, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులదా, అమరావతి రైతులదా, ఎవరిది త్యాగం? ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో కృష్ణా డెల్టా సస్యశ్యామలంగా ఉందంటే అది శ్రీశైలం ప్రాజెక్టు కోసం. సుమారు 150,000 ఎకరాల భూములు ఇచ్చిన రాయలసీమ రైతుల పుణ్యమే. ఇందులో కొంత పోరంబోకు భూములు ఉన్నాయి. నిజానికి 60,000 పైగా పట్టా భూములను రైతులు ఇచ్చారు. నిజమైన త్యాగం అంటే రాయలసీమ వాళ్ళది. అప్పటి రైతులు కులము ప్రాంతము ఏమీ అని చూడకుండా ప్రాజెక్టు వస్తే రాష్ట్రము రాష్ట్ర ప్రజలు బాగుపడతారన్న ఉద్దేశంతో రైతులు భూములు ఇచ్చన్నారు. రైతులను బలవంతంగా ప్రభుత్వం వెళ్ళగొట్టి భూములను స్వాధీనం చేసుకుంది. నిజానికి వాళ్ళు నిజమైన స్వాతంత్ర సమర యోధుల కంటే చాలా గొప్పవారు. ఆ ప్రాజెక్టు వలన లక్షలాది ఎకరాల పంటలు పండి దేశ ప్రజలకు అన్నం పెడుతుంది ఆ ప్రాజెక్టు. విద్యుత్ ఉత్పత్తి జరిగి రాష్ట్ర అభివృద్ధికి పాటు రైతులు అదేకాక రాష్ట్ర సంపదను పెంచింది శ్రీశైలం ప్రాజెక్టు. పవర్ జనరేషన్ ద్వారా, అలాగే ఉచిత విద్యుత్, లక్షల మోటార్లకు ఉచిత విద్యుత్ శ్రీశైలం ప్రాజెక్టు వల్ల. జల విద్యుత్ కాబట్టి చాలా చౌకగా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం పడకుండానే ఆ విద్యుత్ రైతులకు ఇవ్వగలిగారు. ఇప్పుడు విద్యుత్ చాలా థర్మల్ విద్యుత్, అది చాలా కాస్ట్లీ విద్యుత్ కాబట్టి రాష్ట్ర ఖజానా మీద చాలా భారం పడుతుంది. రైతులను కోటీశ్వరులను చేస్తాను, ఏసీ గదుల్లో ఉంచుతానని చెప్పి చంద్రబాబు మోసగించిన మాట ఇప్పుడు రైతులకు గుర్తుకు వస్తుంది. అప్పుల తాలూకు అసలు వడ్డీని రైతులు కట్టాల్సి ఉంటుంది. నిజానికి ఈ దీనికి ఎకనామిక్ అంచనాలు కూడా చేశారు, అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజధాని అనేదానికి ఇచ్చిన భూమి 34,000 ఎకరాలు ప్లస్ ప్రభుత్వ భూమి అనగా అటవీ డొంకలు పోరంబోకు భూములు ఇతర భూములు కలిసి మొత్తం 20,000 ఎకరాలు ప్రభుత్వ భూములు రాజధానికి ఇచ్చింది. మొత్తం కలిసి ఇప్పుడు రాజధాని కోసం తీసుకున్న భూమి 54,000 ఎకరాలు. ఇందులో అక్కడ వారు ఇచ్చిన భూమి 34,000 ఎకరాలకు గాను ఎకరాకి 30 సెంట్లు తీసుకొని మిగిలిన 70 సెంట్లు భూమి 5 కోట్ల ఆంధ్రుల కోసం త్యాగం చేశామని అంటున్నారు. ఇక్కడే అసలైన మోసం దాగి ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అది ఏమిటంటే 70 సెంట్ల భూమిని ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి వాళ్ళ 30 సెంట్ల ప్లాట్లకు రోడ్లు కాలువలు ఇతర సదుపాయాల కోసం ఆ భూమిని వారి కొరకే తిరిగి ఉపయోగించుకుంటున్నారు. అంతేకాదు, అక్కడ మరో విషయం ఏమిటంటే వాళ్ళు ఇచ్చిన భూమికి సదుపాయాలు కల్పించడం కోసం వాళ్ళు ఇచ్చిన భూమి సరిపోగా ప్రభుత్వం వారు ఇచ్చిన 20,000 ఎకరాల భూమి సైతం వారి అవసరాలకే వినియోగించుకుంటున్నారు. అంటే ఆ ప్లాట్లకు వసతుల కల్పనకు వాళ్ళ భూమి సరిపోగా ప్రభుత్వ భూమిని మరికొంత వాడుకుంటున్నారు అన్నమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. అక్కడి వారు ఇచ్చిన భూమి 34,000 ఎకరాలు, వారు తిరిగి తీసుకున్నది ఎకరాకి 30 సెంట్లు. అంటే 34 ఎకరాల్లో తిరిగి తీసుకున్నది 10,200 ఎకరాలు. మిగిలిన ఉండవలసిన భూమి ఈ 10,200 ఎకరాలు తీసివేయగా 23,800 ఎకరాలు మరియు 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి. 23,800 ప్లస్ 20,000 43,800 ఎకరాల్లో భూమి 5 కోట్ల ఆంధ్రుల కోసం మిగలాలి. కానీ ప్రభుత్వానికి మిగిలిన భూమి ఎంతో తెలుసా? కేవలం 10,000 ఎకరాల భూమి మాత్రమే. 43,800 ఎకరాల భూమిలో మిగలవలసిన దానిలో కేవలం 10,000 ఎకరాల భూమి మాత్రమే మిగిలితే దాన్ని ఎలా త్యాగం అంటారో
మేధావులే చెప్పాలి. వాళ్ళు భూమి కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో వాళ్ళ ప్లాట్లకు రోడ్ల రూపంలో కాలువలు ఇతర అవసరాలు వారి కోసమే వినియోగించుకొని 5 కోట్ల ఆంధ్ర కోసం త్యాగం చేశామని బుకాయిస్తున్నారని కూడా ఇతర ప్రాంతాల వారు ఆరోపిస్తున్నారు. పైపెచ్చు వాళ్ళ ఎకరాకి కౌలు రూపంలో మెట్టభూమికి 30,000, జరీ భూమికి 50,000 చెల్లిస్తున్నారు. ఈ అన్ని రూపాయలు తీసుకుంటూ దానిని కూడా సంవత్సరానికి ఒకసారి 10% పెంచుతూ ప్రభుత్వం ఇస్తున్నది. అది కూడా త్యాగమంటూ ఎట్లా? నిజానికి అంత కౌలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. అంతేకాక అమరావతిలో నిర్మించడానికి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు చేస్తే అది అభివృద్ధి కానే కాదు. అందులో మొదటి విడతగా చంద్రబాబు దిగిపోతే 54,000 కోట్లకు టెండర్లు కూడా పిలిచారు. అంత డబ్బు ప్రభుత్వం అంత ఉండదు కనుక ఆ డబ్బంతా ప్రభుత్వం అప్పు తేవాలి. అలా అప్పు తెచ్చి నిర్మించాలి. అప్పుల తాలూకు అసలు వడ్డీ మొత్తం మన 5 కోట్ల ఆంధ్రులు జీవితకాలం కట్టుకుంటూ పోవాలి. అక్కడి వారి భూముల విలువలు పెంచుకుంటూ పోయి వారు కోటీశ్వరులుగాను అప్పులను కట్టుకుంటూ మనం మికారు మిగిలిన ప్రాంతాల వారు బికారులుగాను మారే ప్రమాదం ఉంది. అసలు ఈ అమరావతిలో 70% భూములు మొత్తం చంద్రబాబు బినామీ, చంద్రబాబు సామాజిక వర్గానివి. అందులో వారికి కోటీశ్వరులను చేస్తాను, ఏసీ గదుల్లో ఉంచుతాను అని అప్పుడే చెప్పాడు. అలా చెప్పి ఆ భూములు తీసుకుని మిగిలిని మనల్ని అప్పులు కడుతూ ఉండేలా బికారాలను చేయాలని చూస్తున్నాడు. కేవలం వారి వర్గం వారిని ఆర్థికంగా పైకి తేవటానికి వేసిన ఎత్తుగడ అని విమర్శిస్తున్నారు. ఎక్కడైనా రాజధాని అంటే ప్రభుత్వ భూమి చోట ఉన్న చోట నిర్మించి దాని చుట్టూ ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చి దాని ప్రకారం ప్రైవేటు వ్యక్తులు నిర్మించుకోమని చెప్పాలి. అంతేగాని ఇలా 1,000 ఎకరాలు ఎస్టేట్ ప్రైవేటు భూములను తీసుకుని అధిక వడ్డీకి అప్పులు చేసి రాజధాని నిర్మిస్తామని జనాలకు చెప్పి తమ సామాజిక వర్గం వారికి లబ్ధి చేయటం కోసం 5 కోట్ల మందిని అప్పుల ఊపిలోకి నెట్టడం అమానుషం. అమరావతిలో అత్యధిక భాగం భూమి తుళ్ళూరు మండలంలోనే ఉంటుంది. దానిలో శాఖమూరు, రాయపూడి, ఐనమూలు తప్ప తుళ్ళూరు మండలంలో మిగిలిన గ్రామాలు మొత్తం భూములు ఒక వర్గం వారివే. ఆ విషయం ఎవరిని అడిగినా చెప్తారు. కనుక అమరావతి కోసం బినామీలకు, చంద్రబాబు బినామీలకు వారి వర్గం వారికి తప్ప మరెవరికి దానివల్ల వచ్చిన లబ్ధి ఏమీ ఉండదు. నిజం చెప్పాలంటే అమరావతిలో ఆఖరికి సీఎం వైఎస్ 5% భూములను పేదలకు పంచుతానంటే పంచడానికి వీల్లేదు, మా రాజధానిలో ధనికులు తప్ప పేదలు వస్తే మురికిపాడలుగా మారిపోతుంది, మా వద్ద అంతా రిచ్ వాళ్లే ఉండాలి అని చెప్పి కోర్టుకు పోయి పేదలకు పంచే ఇంటి స్థలాలను సైతం అడ్డుకున్న ఘనులు వాళ్ళు. అలాంటి వాళ్ళు మన 5 కోట్ల మందికి త్యాగాలు చేస్తామంటే ఎలా నమ్ముతాము? వారికి భూములు ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి వాళ్ళ ప్లాట్లకే వసతుల కోసం వాడుకుంటున్నారు. కనుక అమరావతి పూర్తిగా వారి లబ్ధి కోసం తప్ప 5 కోట్ల మంది ఆంధ్రులకు ఉపయోగపడేది కాదు. అక్కడి ధరలలో ఏ ఒక్క సామాన్యుడు సైతం కొనగలిగే అవకాశమే లేదు. కనుక అది ఎప్పటికీ సామాన్యుడు లేని ప్రదేశంగానే అభివృద్ధి చెందుతుంది. సామాన్యులు లేని ప్రదేశం అభివృద్ధి కావటం అసాధ్యం. కనుక అది ధరలు ఎక్కువ, జనాలు తక్కువగా ఉండే ప్రదేశంగా మిగిలిపోతుంది. అంతేకాక అక్కడ భూమి నల్లరేగడి కనుక ప్రైవేటు వ్యక్తులు నిర్మించే నిర్మాణాలు కేవలం 11 అంతస్తుల వరకు మాత్రమే అనుమతులు ఇస్తారు. అంతకు మించి నిర్మించడానికి అనుమతులు ఇవ్వరు. 3 పంటలు పండే మంచి భూమిని నాశనం చేసి అప్పు చేసి ప్రజలపై భారం వేసి ఈ అమరావతిని ఏకైక రాజధానిగా నిర్మించడం అవసరమా? కేవలం అక్కడి వారి ఆర్థిక అభివృద్ధికి తప్ప సామాన్యుడు ఉండలేని, కొనలేని చోట అది ఎలా అభివృద్ధి అవుతుంది అనే విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచిస్తున్నారు. గ్రాఫిక్స్ కాదు, మనకు కావాల్సింది నిజమైన అభివృద్ధితో కూడుకున్న రాష్ట్ర రాజధాని. అందువలనే డైవర్సిఫైడ్ డీసెంట్రలైజ్డ్ రాజధానులు, 3 రాజధానులు ఏర్పాటు చేయటం మేలన్న అభిప్రాయం జనాల్లో బాగా నాటుకుపోయింది.